సోమో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం దేవం పుష్పచరేక్షుకార్ముకల సన్మాణిక్య పాత్రాభయం బిభ్రాణం కరపంకజైః మదగజస్కందాదిరూఢం విభుం శాస్తారం శరణం నమామి సతతం త్రైలోక్య సమ్మోహనం స్వామియే శరణమయ్యప్ప. భక్తులారా, మనము ఇదివరకు తెలియజేసుకున్నాం శుభకార్యాల విషయముగా స్వాములు ఏ విధమైనటువంటి పద్ధతిని పాటించాలి అని. ఇక ఇప్పుడు వేరే ఏ పూజలైనా చేసుకుంటే స్వాములు ఆ పూజలకి వెళ్ళవచ్చునా? ఆ పూజలలో ఆహారాన్ని స్వీకరించవచ్చును? అంటే సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము, నందికేశ్వర స్వామి వ్రతము, హనుమద్ వ్రతము, ఈ విధమైనటువంటి వ్రతాలన్నీ కూడా కార్తీక మాసంలో అత్యధికంగా జరుగుతూ ఉంటాయి, మార్గశిర మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ వ్రతాలకి వెళ్ళి అక్కడ తీర్థప్రసాదాలని భోజనాన్ని స్వీకరించవచ్చునా? స్వీకరించవచ్చును, తప్పు లేదు. ఎందుకంటే ఆ యొక్క పూజలకి అంటూ ముట్టూ ఉన్నవాళ్ళు ఎవరు వచ్చే అవకాశాలు ఉండవు. పూజలు, నోములు, వ్రతాలు అనగానే అక్కడ భగవంతునికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే మనకి ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఏ పూజలలో కూడా మనము తినకూడనటువంటి వస్తువుల్ని నివేదన చేయటం అనేది జరగదంటే, ఉదాహరణకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మసాలా ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా నివేదన చేయటం అనేది జరగదు. కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలలో మాత్రమే జరుగుతుంది. అలాంటి పూజలకి వెళ్ళకూడదంటే మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టేటువంటి, మద్యపానీయాన్ని నైవేద్యంగా పెట్టేటువంటి, మద్యాన్ని నైవేద్యంగా పెట్టేటువంటి పూజలకి మనము వెళ్ళకుండా ఉండడం. అంటే అవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మామూలుగా చేసుకునేటువంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతము, నందికేశ్వర స్వామి వ్రతము ఇలాంటి నోములకి వ్రతాలకి ఆ విధమైనటువంటివి ఏమీ ఉండవు. కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని పూజలు ఏవైతే పెద్దమ్మ పిన్నమ్మ అంటూ ఉంటారో అలాంటి పూజలలో మాత్రమే ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. అలాంటి పూజలకి వెళ్ళకపోవటము శ్రేయస్కరము. ఈ పూజలకు వెళ్ళి తీర్థప్రసాదాలని భోజనాన్ని స్వీకరించవచ్చును, తప్పు లేదు. అలాగే వివాహమైనటువంటి వ్యక్తి దీక్షలో ఉండగా భార్యతో కలిసి ఇంకా ఏమైనా పూజలు చేసుకోవచ్చునా? ఇప్పుడు ఏదైతే దీక్ష ఈ యొక్క వివాహితుడైనటువంటి వ్యక్తి చేస్తున్నాడో ఆ బ్రహ్మచర్య దీక్ష ఆ వ్యక్తి మాత్రమే చేస్తున్నాడా? లేదే, ఆ వ్యక్తి యొక్క భార్య కూడా చేస్తోంది. మొదటి విషయం, మనము బ్రహ్మచర్య దీక్ష పాటిస్తున్నామే కానీ సన్యాసులము కాదు. సన్యాసులకి భార్య ఉండదు, కానీ బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళకి భార్య ఉండవచ్చును. వాళ్ళు వివాహితులై ఆ యొక్క దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష ఆ వివాహితుడైనటువంటి స్వామి మాల ధారణ చేసి ఎంత నియమంగా చేస్తున్నాడో ఆయన భార్య కూడా అదే బ్రహ్మచర్య దీక్షాన్ని పాటిస్తూ ఉన్నది. అంతేకాక పూజలు మనం అయ్యప్ప పడి పూజ చేసుకున్నా, ఇంకా ఏ పూజ చేసుకున్నా తన పేరు గోత్రము తెలియజేసి మమ ధర్మపత్ని అంటూ ఆ యొక్క భార్య పేరు కూడా చెప్పుకోవటం, అస్మాకం సహకుటుంబానామంటూ మిగతా కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడా చెప్పుకోవటం అనేది పరిపాటి, అది చేస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఆ పూజలో కుటుంబ సభ్యులందరినీ కూడా మనం భాగస్వాములం చేస్తే, అదే సమయంలో ఏ సత్యనారాయణ స్వామికో, ఏ ఆంజనేయ స్వామికో, ఇంకేదైనా లక్ష్మీదేవికో ఏ వ్రతమో నోమో చేసుకోవడంలో తప్పేంటి? భార్యతో పాటు కలిసి కూర్చొని ఆ వ్రతాన్ని అవలంబించవచ్చు, ఆ యొక్క పూజల్ని చేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకముగా అయ్యప్ప స్వామివారి పూజలు గనక మనం చేసుకుంటే ఆ పూజలో కూడా సతీసమేతముగానే పాల్గొనాలి తప్ప అయ్యప్ప స్వామి బ్రహ్మచారి మీరు ముందరికి రాకండి అనేటువంటి మాటతో మనము వారిని కించపరచవలదు. ఎందుకంటే ఆ భగవానుడు, ఆ అయ్యప్ప స్వామి సాక్షాత్తు భగవంతుడు. ఈ స్త్రీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకోగానే ఆ స్వామి ఏమీ మలినమైపోడు. అలాగే వస్తున్నటువంటి స్త్రీ కూడా రాకూడని రోజులలో అయితే ఆ భగవంతుని దగ్గరికి రాదు. మనకి చెప్పకుండానే తను దూరంగానే ఉంటుంది, కానీ వచ్చింది అని అంటే ఎటువంటి ఇబ్బంది లేదనే కదా అర్థం. అలాంటప్పుడు ఇంకా పూజ చేసుకోవడంలో అభ్యంతరమేముంది? కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి స్వామి భార్యతో కలిసి వేరే పూజలు, నోములు, వ్రతాలు చేసుకోవచ్చు. అలాగే వారి యొక్క ఆ
అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఒడిబియ్యము పోసినా వేరే నూతన వస్త్రాలు పెట్టినా స్వీకరించవచ్చు. ఆ స్వీకరించినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా ఈ యొక్క దీక్షా సమయం పూర్తయ్యాక ఈ నలుపు రంగు దీక్షా వస్త్రాలని విసర్జించిన తర్వాత ధారణ చేయాలి. తప్ప అయ్యప్ప పూజ చేస్తున్నా కూడా మనం జనసామాన్యంగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అప్పటికప్పుడు తెలుపు రంగు వస్త్రాలని పట్టు వస్త్రాలని ధరిస్తారు. పట్టు వస్త్రం ధరించి పూజ చేయవలసిందే, కానీ దీక్షా వస్త్రము అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఈ వస్త్రాన్ని అంటారు, నలుపు రంగు వస్త్రాన్ని. ఈ దీక్షా వస్త్రాన్ని వదిలిపెట్టడం మూలంగా దీక్ష పూర్తి అవ్వటం కానీ దీక్ష కంటిన్యూ అవ్వటం కానీ జరగదు. దీక్షలో ఉన్నంతకాలము సర్వకాల సర్వావస్థల్లోనూ దీక్షా వస్త్రాన్ని ధారణ చేయవలసిందే. అయ్యప్ప పడిపూజ చేసుకుంటూ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించేస్తే ఆ యొక్క పూజ కానీ దీక్ష కానీ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 18 మెట్ల విషయము, 18 మెట్ల మీద మనము మొదటి 2 మెట్ల గురించి తెలుసుకున్నాము. 3వ మెట్టు స ఉపానము అంటే సోపానము అంటే మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వస్తువు, అదొక మెట్టు అభివృద్ధి. జీవ లక్షణము అభివృద్ధి వ్యాప్తి. ఆ యొక్క మహాభాగవతములో బలిచక్రవర్తికి వామనుడు తెలియజేస్తాడు ఏమనంటే, వ్యాప్తించందగ వగవక ప్రాప్తం మగులేశమైన 10,000 నుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే. వ్యాప్తి జీవ లక్షణము. ఆ యొక్క వ్యాప్తి అభివృద్ధి ఇది పొందడం కోసము మనము ఆచరిస్తున్నటువంటి ఈ దీక్షా నియమాలలో 2వసారి పూర్తయి 3వసారికి వచ్చేటప్పటికీ మనకి అనుకోకుండా కొన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది 3వసారి దీక్ష, నేను సీనియర్ని అయిపోయాను అనేటువంటి అహంభావం అనేటువంటిది మనకి పేరుకుపోతూ ఉంటుంది. అహమేవ బ్రహ్మాస్మి అనేటువంటి లక్షణం ఎప్పుడూ కూడా ఖండించవలసిందే. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద క్రియేటర్, నేను ఏదైనా చేయగలుగుతాను. అహమేవ బ్రహ్మాస్మి, ఐఎమ్ ఓన్లీ ద క్రియేటర్, నేనే ఏదైనా చేయగలుగుతాను. ఎంత ఈ యొక్క భావంలో ఎంత తేడా ఉందో చూడండి. అహం బ్రహ్మాస్మి అనేది మనకి అభివృద్ధినిస్తే అహమేవ బ్రహ్మాస్మి అనేటువంటి మాట మనకి పతనానికి దారితీస్తుంది. ఈ యొక్క 18 మెట్లని కూడా పరమపద సోపాన పటముతో పోల్చడం జరిగింది పెద్దవాళ్ళందరూ కూడా. అంటే మనము ఆ యొక్క అభివృద్ధిని పొందడానికి ఎన్ని నిచ్చెనలైతే ఉంటాయో అదే సమయంలో మనల్ని పాతాళానికి తొక్కడానికి అనేక సర్పాలు కూడా ఉంటాయి ఈ యొక్క ప్రయాణంలో. అలాంటి సర్పాల నుంచి తప్పించుకుంటూ వెళ్ళటమే మన యొక్క ముఖ్య లక్షణం. అందులో ముఖ్యముగా 3వసారి ప్రయాణం చేస్తున్నప్పుడు 3 సార్లు అయిపోయింది అనేటువంటి భావన అనేది ప్రతి సంవత్సరం పెరిగి అదొక మహాసర్పముగా కాలకూట విషములాగా తయారవుతుంది. ఆ భావనలోకి రాకుండా మనం ప్రయత్నం చేయడం అనేది ఈ 3వసారి దీక్ష నుంచే ప్రారంభం చేయాలి. 3వసారి మనం వదులుకోవాల్సింది ఏంటి? లోభము, లోభగుణాన్ని వదులుకోవాలి. ఘంటని ఆయుధముగా ధరించాలి. ఆ ఘంటని మేఘశ్యామదేవుడు ధరించి ఉంటాడు. ఆ యొక్క మేఘశ్యామదేవుడు ఘంటానాథం అంటే ప్రణవస్వరూపము, ఓంకార రూపము. కాబట్టి ఘంటని ఆయుధముగా ధారణ చేసి 3వసారి యాత్ర చేస్తున్నటువంటి దీక్షాధారునికి మేఘశ్యామదేవుని యొక్క అనుగ్రహం లభించి ఘంటస్వామిగా పిలువబడుతూ రేణుకాతత్వాన్ని పొందుతాడు ఆ యొక్క మేఘశ్యామదేవుని యొక్క అనుగ్రహముతో. రేణుకాతత్వము అంటే సకల రోగముల నుంచి కూడా మనము ముక్తిని పొందుతాం. అనవసరంగా ఎటువంటి రోగాలు మన దరి చేరవు. అదొక అద్భుతమైనటువంటి కాంతి పుంజము మన చుట్టూ పరిభ్రమిస్తూ మనల్ని సర్వకాల సర్వ అవస్థలయందు కూడా రక్షిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనారోగ్యాల బారి నుంచి మనము రక్షింపబడటం మాత్రమే కాకుండా సకల శత్రువుల నుంచి కూడా రక్షింపబడతాము. ఇది రేణుకాతత్వము. రేణుక తత్వము అంటే ఎంత అద్భుతమైనటువంటి తత్వము అర్థమవుతుందా? మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, భగవానుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని. ఆరోగ్యం అక్కర్లా, సంపూర్ణ ఆరోగ్యం కావాలి మనిషి అన్నవాడికి. ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం 3వసారి ఈ యొక్క దీక్ష ధరించి స్వామి యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తికి లభిస్తుంది అంటే అంతకన్నా ఆనందం, అంతకన్నా యోగము ఇంకోటి ఏముంది చెప్పండి? అలాంటి యోగవంతమైనటువంటి జీవితం మనకి 3వసారి నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. ఇంకా 4వ మెట్టు మీద మనకి దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు గురువు.
ఆసీనులై ఉంటారు. సాక్షాత్తు శివస్వరూపము, ఆ యొక్క శివస్వరూపమైనటువంటి గురువులకే గురువైనటువంటి ఆ దక్షిణామూర్తి, మేధాదక్షిణామూర్తి అనేటువంటి పేరుతో మనకి జ్ఞానాన్ని మనకి బోధనని చేస్తూ దక్షిణాభిముఖముగా ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని కూర్చొని ఉంటారు. అంత అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి ప్రణవస్వరూపం ఆయన. ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మండల కాలము, మనం ముందుగా చెప్పుకున్నట్టు 51 రోజుల బ్రహ్మచర్య దీక్ష పాటించి 4వసారి యాత్ర చేస్తున్నటువంటి స్వామి గదని ఆయుధముగా ధరించాలి. ఎందుకంటే దక్షిణామూర్తి యొక్క ఆయుధము గద. ఆ గదని ఆయుధముగా ధరించి గదస్వామి అనేటువంటి జనసామాన్యమైనటువంటి పేరుతో పిలువబడుతూ ఆ యొక్క మెట్ల మీద అడుగిడగానే ఆ దక్షిణామూర్తి స్వరూపముతో ఉన్నటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగి కుండలిని తత్వాన్ని పొందుతారు. అందుకోసము ఈ యొక్క గదస్వామి అంటే 4వసారి యాత్ర చేస్తున్నటువంటి స్వామి వదులుకోవలసినటువంటి లక్షణం ఏంటంటే మదము. మదము అంటే మాట విన్నాం కానీ ఎన్నోసార్లు అసలు ఆ మదం అంటే దేనికండి, దేన్ని ఉద్దేశించి మదము అనేటువంటి మాటని, ఆ ఒక్క పొగరు అనేటువంటి మాటని మనము ఉపయోగించడం జరుగుతుంది. మదము అని సంస్కృతంలో అంటే పొగరు అని మనము జనసామాన్యమైనటువంటి తెలుగు భాషలో చెప్పుకుంటాం. మదము అని అంటే మూడు విషయాలుగా ప్రతి వ్యక్తికి పొగరనేది వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఒకటి విద్య, నా అంత చదువు చదువుకున్నవాడెవడు లేడు అనేటువంటి మదము పెరిగి ఉండవచ్చు. లేదు ధనము, నా అంత గొప్ప ఆస్తి ఇంకోటికి ఎవరికి లేదు అనేటువంటి మాట. కులము, ఉచ్చ జాతిలో జన్మించాను, ఆ భగవానుడు 4 వర్ణాలని సృష్టించాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవి కాని వాళ్ళు పంచములుగా చెప్పబడతారు. అందులో ఉత్తమ జాతి సంజాతులు, నేను ఉత్తమ జాతిలో జన్మించాను అనేటువంటి మదాన్ని పొగరుని ఎప్పుడైతే చూపిస్తారో వారికి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం లభించదు. అంటే కుండలినీ తత్వము అనేటువంటి వరము వారికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ కుండలినీ తత్వం మూలంగా మనకు వచ్చేటువంటి శక్తి ఏంటంటే సాధకుడు. సాధకుడు అంటే ఎవరు? ఈ అయ్యప్ప తత్వాన్ని సాధించాలి అనేటువంటి తపనతో గత 4 సంవత్సరాలుగా మాలధారణ చేస్తూ 4వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం యాత్ర చేస్తూ గదస్వామిగా పిలువబడుతున్నటువంటి ఆ సాధకునికి సత్కర్మలలో, అతను చేస్తున్నటువంటి మంచి పనులలో దేవతా సాహిత్యం వైపు అంటే దేవతా అనుగ్రహం వైపు ప్రయాణము చేసేటువంటి శక్తిని పొందడం, దేవతలందరి చేత కూడా ఆకర్షింపబడటము, ఇతను చేస్తున్నటువంటి పని ఇతనికి ఇతని కుటుంబానికి ఇతని యొక్క భవిష్యత్తుకి మంచి పుణ్యాన్ని అనుగ్రహించటము, అలాగే అనుకోకుండానే ఇతనికి తెలియకుండానే పుణ్యకార్యక్రమాలు సత్కర్మలలో ఇతని యొక్క భాగస్వామ్యం అనేది ఏర్పడటము, ఇతనికి తెలియకుండానే కాస్త ధనము దానం చేయటము, ఇంకా ఏదైనా బీదవాళ్ళకి ఉపయోగించేటట్టుగా చేయటము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడి అయ్యేటువంటి అవకాశము ఈ యొక్క దక్షిణామూర్తి స్వామి ద్వారా కుండలిని తత్వం ద్వారా పొందగలుగుతాడు. కుండలిని తత్వము అనగానే మనకందరికీ కూడా ఇంకొక తత్వము కూడా తెలుసు, సహస్రార చక్రము, కుండలిని నిద్రలేపటం. మన యొక్క శరీరములో ఆత్మలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని మనము బహిర్గతపరచటము, ఎంతో యోగముతో సాధన చేస్తే తప్ప ఆ శక్తిని మనము బహిర్గతపరచలేము. ఒక వ్యక్తి ఎప్పుడైతే కుండలిని జాగృతం చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తిలాగా ఉండడు, ఒక అద్భుతమైనటువంటి శక్తి అయి అనేక మందికి మార్గదర్శకుడు, అనేక మంది అంటే 10 మందో 20 మందో కాదు, కొన్ని వేల మందికి మార్గదర్శకుడు అయ్యేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటమే ఈ యొక్క కుండలిని తత్వం యొక్క ప్రత్యేకత. ఈ కుండలిని తత్వాన్ని పొందిన తరువాత 5వసారి యాత్ర,
ఇక్కడ ఐదవసారి అనేటప్పటికి మనం కొన్ని విషయాలని మాట్లాడుకోక తప్పట్లేదు భక్తులారా. అది ఏమిటి అని అంటే, ఎంతోమంది స్వాములు నేను 3 సార్లు మాల వేసుకున్నాను ఇంకా చాలే, 5 సార్లు వేసుకున్నాను చాలే, ఇంకా వేసుకోనిలే, ఆ నాకు వీలు పడట్లేదులే, ఆ భగవంతుని అనుగ్రహం నాకు లేదులే అంటూ వాళ్ళంతట వాళ్ళు అలాంటి మనస్తత్వాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలని దృష్టిలో పెట్టుకొని, ఆ 40 రోజులు చన్నీటి స్నానం చేయాలను, 50 రోజులు చన్నీటి స్నానం చేయాలను, సరిగ్గా భోజనం ఉండదను, ఎప్పుడూ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలను, ప్రతిరోజు అనునిత్యము పూజ చేసే అవకాశం మనం తీసుకోగలుగుతున్నాము లేదు అనేటువంటి ఉద్దేశంతోనూ, దీక్ష సంపూర్ణంగా చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక భావనతోనూ ఈ దీక్ష నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఎంత గొప్ప గొప్ప శక్తుల్ని పొందడం అనేది మనం వదిలిపెట్టవలసి వస్తుందో, ఎంత అద్భుతమైనటువంటి శక్తుల్ని మనం వదులుకోవాల్సి వస్తుందో గమనిస్తే ఈ యొక్క ఎస్కేపిజం అనేటువంటి దాంట్లోంచి ముందు బయటకు వస్తాం. ఈ సంపాదించిన శక్తులు ఏవి కూడా వృధాగా పోవు. హిందీలో చెప్తారు, మెహనత్ కభీబీ బేకార్ నహీ జాతా అని. మనము కష్టపడ్డామనంటే అది ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఇప్పుడు మనం సంపాదిస్తున్నటువంటి ఈ పుణ్యము, చేస్తున్నటువంటి ఈ దీక్ష, ఆ భగవాను అనుగ్రహంతో భవిష్యత్తులో మనకో కుటుంబానికో మన చుట్టుపక్కల వాళ్లకో ఎవరికో ఒకళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడి మనల్ని మహాత్మునిగా మహానీయునిగా నిలబెడుతుంది అనేటువంటిది అక్షర సత్యం. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినా మన హైందవ తత్వానికి ఇతోధికముగా మనం ఎంతో కొంత ఉపయోగపడుతున్నామని, మన హైందవ సమూహానికి మన వంతు పాత్రగా నేను కూడా ఒక సమిధలాగా ఉన్నానని మనము తెలియజేసుకోవడానికి ఈ యొక్క మానవ జన్మలో, నీటి బుడగలాంటి ఈ మానవ జన్మలో ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. కాబట్టి 3 సార్లు అయింది వదిలేస్తాను, 5 సార్లు అయింది వదిలేస్తానని అనుకోకుండా భగవంతుని అనుగ్రహం ఉన్నంతకాలము అంటే, ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో మనము దీక్ష చేయకూడనటువంటి సంఘటనలు సంభవిస్తే తప్ప దీక్షని వదిలిపెట్టకుండా ఊపిరున్నంత వరకు కూడా పాటిస్తూ మనము ఆచార్యులమై మనము గురువులమై 10 మందికి మనము దారి చూపిస్తూ ముందుకు సాగటంలోనే మన యొక్క శక్తి, మన హైందవ శక్తి, ఆ భగవంతుని శక్తి, తద్వారా మంచి ఫలితాలు అనేటువంటివి ఆధారపడి ఉన్నాయి. అయ్యా దర్శనం, స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. ఇరుముడి నీకయ్యా, ఇడుమలు బాపయ్యా, పంపావాస పావననామ స్వామి శరణమయ్యప్ప. ఏ స్వామి నామం సర్వ పాపాలను హరిస్తుందో, ఏ దైవస్మరణ సకల శుభాలను కలిగిస్తుందో, ఏ పరమాత్మ దివ్య మంగళ విగ్రహ దర్శనం ధన్యులను చేస్తుందో, ఆ దైవం, ఆ స్వామి, ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆ హరిహర సుతుడు అయ్యప్ప. స్వామి శరణం అని భక్తితో ధ్యానిస్తే ఆ స్వామి ఆశ్రిత వత్సలుడు, భక్త త్రాణ పరాయణుడు కాబట్టి శరణమన్న వారిని కరుణించే కరిమల స్వామి. దీక్షకు లక్షలాది అయ్యప్ప భక్తులు ఇరుముడు ధరించి శబరిమల యాత్రకు ఏటా వెళ్ళి స్వామి మూర్తిని దర్శించి ముక్తి పొందడానికి ఆ స్వామివారి పవిత్ర నామం జపిస్తూ 18 మెట్లు దాటి అయ్యప్ప చరణాల ముందు శరణంటూ చేతులు జోడిస్తారు. ఆ స్వామి దీక్షతో జీవితం జీవనం మారి శుభయోగంతో సుఖంగా ఉంటున్న భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హరిహరసుతుడు ఆ అయ్యప్ప దీక్ష స్వీకరించేవారి కోసం, ఆ కలియుగ కరుణా సముద్రుడిని కొలిచేవారి కోసం, స్వామి నిత్యానుగ్రహం కోసం భక్తిపూర్వకంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీహరిహర క్షేత్రం ప్రకాశం జిల్లాలో ప్రధాన అయ్యప్ప ఆలయం, స్వామి భక్తులకు ప్రముఖ తీర్థక్షేత్రం. దేవాలయాలు ఎవరికైనా ఎంతో మానసిక ప్రశాంతిని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అంటారు. భక్తి ముక్తితో పాటు స్వామి సుందర రూప దర్శనం చూసి పరవశిస్తారు భక్తులతో పాటు ఆలయానికి వచ్చే యాత్రికులు కూడా. చీమకుర్తిలోని హరిహర క్షేత్రం బహు విశాలంగా ఉండి ఆలయానికి వచ్చేవారికి ఎన్నో విధాల సౌకర్యంగా ఉంటుంది. ఈ ఆలయంలో మహాగణపతి మందిరంతో పాటు భక్తవశంకరుడు శివుని మందిరం, పార్వతీదేవి
కాలభైరవుల మందిరాలతో పాటు నిలివెత్తు ఆంజనేయుని విగ్రహం, విష్ణువు అంశ అయిన శ్రీనివాసుని మందిరం, పద్మావతీదేవి, గోదాదేవి, గరుడాల్వార్ మందిరాలలో కూడా నిత్య పూజాధికాలు నిర్వహిస్తున్నారు. హరిహర క్షేత్రం పేరుని ఈ ఆలయం ఈ రకంగా సార్థకం చేసుకుందని చెప్పచ్చు. సంక్రాంతి సంక్రమణ వేళలో ఆ సమయంలో దివ్యజ్యోతిగా దర్శనమిచ్చే మకరజ్యోతి సందర్శనం అంటే అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షలో ఉన్న స్వాములు అది సాక్షాత్తు స్వామి దర్శనంగానే భావిస్తారు. ఆ అయ్యప్ప మందిరంలో ఇక్కడ విశేషమైన పూజలు అర్చనలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు కన్యమూల మహాగణపతి స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఆ పక్కనే ఉన్న నాగరాజస్వామి కూడా భక్తులను దీవిస్తాడు. అయ్యప్ప స్వామి ఆలయంలోని మాళికాపురాత్తమ్మ మందిరంలో కూడా విధి విధానాలతో పూజలు అర్చనలు నిర్వహిస్తున్నారు. అభయ ముద్రాంకితుడైన అయ్యప్ప స్వామి మూర్తిని చూడగానే, దర్శించుకోగానే త్రికరణ శుద్ధిగా స్వామికి ప్రణమిల్లి శరణు కోరాలనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఆ స్వామి ఎప్పుడూ కొండంత అండగానే అనిపించడం కనిపించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఇంత సుందరమైన అయ్యప్ప ఆలయం, ఆ ఆలయం లోపల ఎన్నో దైవ మందిరాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ మళ్లీ మళ్లీ ఈ అయ్యప్ప క్షేత్రాన్ని, హరిహరసుత ఆలయాన్ని దర్శించి స్వామి అనుగ్రహం కోసం తమ తమ భక్తి శ్రద్ధలను ప్రకటిస్తున్నారు. కోరి కొలిచేవారికి శబరిగిరీషుడు కొండంత కరుణ ప్రసాదిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. నామది స్వర్ణాలయం, అది నీకు ఆరామం, నారసనపై నీగాన రమ్య మాధుర్యం. నామది స్వర్ణాలయం, అది నీకు ఆరామం, నారసనపై నీగాన రమ్య మాధుర్యం. చక్రములో కలలోన ఈలలోన ఈ కాల చక్రములో నయన కాంతుల వెలుగులో నా దారి చూపవయా, నయన కాంతుల వెలుగులో నా దారి చూపవయా. నీవే నా ఇలవేల్పు స్వామి, నీవే నా ప్రాణం, నీవే నా ఇలవేల్పు స్వామి, నీవే నా ప్రాణం. హరిహరాత్మజ ఆత్మరూప దీన జనపాల, హరిహరాత్మజ ఆత్మరూప దీన జనపాలా.